తెలివిలేని వారికి తెలివిని కలిగించుచున్నవి. నీ వాక్యములు వెల్లడియగు చోటున వెలుగు కలుగును, అవి తెలివిలేని వారికి తెలివిని కలిగిస్తున్నాయి. ఆయన వాక్యము ఎలాంటి చెప్పండి? తెలివి లేని వారికి తెలివి. అలాగే ఈ లోకములో మరి జ్ఞానము లేని వారికి జ్ఞానాన్ని ఇచ్చే వాక్యం అగ్ని వంటిది, శక్తి వంటిది, బండను బద్దల చేయు శుద్ధి వంటిది, అలాగే సబ్బు వంటిది. దేవుడు అంటున్నాడు కమసాలి వాణి యొక్క కొలిమి వంటిది. ఎందుకంటే దేవుని వాక్యము అంత శక్తివంతమైనది. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించినప్పుడు మనకు శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి. అలాగే నీవు దేవుని వాక్యం మీద ఎప్పుడైతే ఆధారపడి నడవాలనుకుంటావో నీ ఆలోచనలు ఎలా ఉంటాయి చెప్పండి? మనుష్యుల యొక్క ఆలోచనలు దేవుడు తీసుకోడు. ఏ ఆలోచనలు కాదు చెప్పండి, దేవుని చిత్తానికి నీవు లోబడాలి. దేవుని చిత్తానికి లోబడినప్పుడు నీ ఆలోచనలు పక్కకు ఉండాల్సిందే. నేను ఎంత చదువుకున్నాను, జ్ఞానిని కదా అని నీవెన్నడూ అనుకోవద్దు. నీ జ్ఞానం వేరు, దేవుని జ్ఞానం వేరు. దేవుని నడిపింపు వేరు, నీ నడిపింపు వేరే ఉన్నది. అది గ్రహింపు లేక నన్ను ఇలా అన్నారు ఇలా అన్నారని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడిన వారే దేవుని చిత్తమును నెరవేర్చేవారు. ఈ లోకములో దేవుని చిత్తం నెరవేర్చేవారు ఈ లోకములో అతి తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఈ లోక జ్ఞానాన్ని నేర్చుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనుకుంటే అది నీ వలన కాదు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఈ లోకములో జ్ఞానుల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? అజ్ఞానులుగా మార్చేశాడు. జ్ఞానము లేని వారిని తీసుకున్నాడు. ఆయన ఏది చెబితే ఆ పని చేసేవారే కావాలి ఆయన. ఆయన్ని ఎదిరికించేవారు కాదు. ఏంటి ప్రభా ఇప్పుడు వెళ్ళమన్నావు, ఇప్పుడు వెళ్ళమన్నావు ఆగమంటున్నావు, ఏంటి ప్రభా అంటే అది ఆయనకే తెలుసు. కనుక అలాగ నువ్వు నడిసే వ్యక్తిగా ఉన్నప్పుడే దేవుని చిత్తము నీలో నెరవేరుతుంది. కనుక నీ మలాఖీలో 3:2 దేవుడు అక్కడే అంటున్నారు చూడండి, మలాఖీ గ్రంథము, ఆయన వచ్చే దినము ఎవరు సహింపగలరు, ఆయన అగుపడగా ఎవరు ఓర్చుకోగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, సాకలి వాని యొక్క సబ్బు వంటి వాడు. ఆయన కంసాలి వాని యొక్క అగ్ని వంటి వాడు. కంసాలి వాని దగ్గర ఏమంటుంది చెప్పండి? ఎప్పుడు కొలిము తిరుగుతూనే ఉంటుంది. దానిలో ఎలాంటి ఇనుప ముక్క అన్న ఏంటి, ఎట్లా వంచేయాలంటే అట్లా వంచేయగలుగుతాడు. అలాగే కుమ్మరివాని దగ్గరికి వెళ్ళామనుకోండి, మట్టిని తీసుకుని తనకి ఇష్టమైన పాత్రలు ఆయన చేయగలడు. ఆ మట్టి మరి ఆ కుమ్మరివాని చేతిలో ఆయన ఏ రీతిగా చేస్తున్నాడో ఆ రీతిగా అది రూపించబడటానికి ఆయన చేతిలో అది ఎలా ఉండాలి చెప్పండి? ఆయన రూపించేటప్పుడు ఆయనకు లోబడి ఉండాలి ఆ మట్టి. నేను లోబడను అంటే మాత్రం పగిలిపోతుంది, తీసి పక్కన మారేస్తాడు అంతే కదా. అలాగే ఇనప ముక్కలను కూడా ఏం చేస్తాను చెప్పండి? కాలుస్తాడు. బాగా టెంపర్ అయితే 1-2-3 కాల్చి నీళ్ళల్లో పెట్టి దాన్ని మెత్తగా చేసి తనకిష్టమైన పాత్రగా చేసి తర్వాత నీళ్ళల్లో వేస్తాడు. పగిలిపోయిందా తీసి పక్కన మారేస్తాడు. ఎందుకంటే కంసాలి వానికి అంతా మరి దేవుడు అలాగూ దేవుడు మనల్ని ఒక ఆయుధముగా ఒక రూపింపబడే శక్తివంతంగా చేయాలంటే మనం దేవుని వాక్యానికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని మాట మనం వినాలి. ఆనాడు ఎబ్రీలకు రాసిన పత్రికలో 4:2 చూడండి, 2-3 చూడండి, వారికి ప్రకటించినట్టు కానీ వారికి ప్రకటింపబడినట్లు కానీ మనకు కూడా ఈరోజు సువార్త ప్రకటింపబడుచున్నది, కానీ వారు వినిన వారితో విశ్వాసము కలిగిన వారిగా
కలిగి ఉండలేదు కనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమాయను. ఆనాడు దేవుని ప్రజలు ఐగుప్తులు బానిసత్వంలో పడి ఉన్నప్పుడు, శ్రమలలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టారు. అయ్యా, ఈ బాధ నుంచి మాకు విడుదల చేయయ్యా, మేము భరించలేకపోతున్నామయ్యా అని చెప్పి ఆ చిత్రహింసలు తట్టుకోలేక ఆ సాతాను కాడి కింద నలిగిపోతున్న ప్రజలు దేవునికి మొరపెడితే దేవుడే ఆకాశం నుండి దిగి వచ్చాడు. ఆయన వారి కొరకు దిగి వచ్చి వారిని విడిపించి, సరే నేను మీ వాగ్దానం చేసిన దేశంలోనికి మిమ్మల్ని పాలు తేనెలు ప్రవశించే దేశంలోనికి నడిపిస్తా కనుక నా మాట మీరు వినండి అంటే, అప్పుడు ఆ శ్రమల్లో ఏమన్నారు చెప్పండి, మోషే నీవు ఏం చెప్తే మేము అదే చేస్తాం, ఆ మాట వింటాం, కనుక మమ్మల్ని ఈ శ్రమ నుంచి విడిపించమని కోరుకున్నారు ప్రజలు. ఆ మాటను బట్టి మోషే నాయకత్వంలో వారిని విడిపించాడు. ఐగుప్తు శ్రమల నుంచి, ఐగుప్తు యొక్క ఆ కఠినమైన శ్రమల నుంచి విడిపించిన తర్వాత దేవుడు నడిపింపులో ఆ ప్రజలు ఏమంటున్నారు చూడండి, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 18వ వాక్యంలో ఆ ప్రజలు ఏమంటున్నారు చూడండి. కీర్తన గ్రంథము 78 అమ్మా, వారు తమ ఆశకులది ఆహారమును వారు అడుగుసు తమ హృదయాలలో దేవుణ్ణి వారు శోధించిరి. ఈ అరణ్యములో దేవుడు మనకు భోజనము సిద్ధపరచగలడాని అనుసు వారు దేవునికి విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారము ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. యెహోవా ఆ మాటలు విని వారి మీద కోపగించాడు. మోషే, వారి శత్రువులను నేను సముద్రములో ముంచివేశానే వారి కన్నుల ఎదుట. సముద్రము ఎప్పుడైనా రెండు పాయలు కావటం మీరు చరిత్రలో ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడన్నా మీరు విన్నారా, చూసారా? అలాంటి కార్యాలు నేను వారి మధ్యన చేసి ఆ ఐగుప్తు దేశంలో భయంకరమైన తెగుళ్లను పంపించి, ఐగుప్తీయులు వరకే తెగుళ్లను పంపించి నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఆ తెగుళ్ళు రాకుండా కాపాడానే. కానీ ఆ రోజు కూడా వారికి విశ్వాసం ఉందా నా వాక్యం మీద, నా మాట మీద? చెప్పు, నా కార్యాలు ఇన్ని చూసి కూడా ఈరోజు వారిని నేను నడిపిస్తూ ఉండగా నన్ను అరణ్యములో ఏమంటున్నారు చెప్పండి వారు, ఈ అరణ్యములో మనకు దేవుడు ఆహారము సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనుసు ఆయనను శోధించరి. తమ హృదయములో దేవుణ్ణి వారు శోధించరి. వారు దేవుని విరోధముగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊపికెను. ఈరోజుకి కూడా ఆ ఇశ్రాయేలీల ప్రాంతంలో మన దేవుడు మన పితరులు ఆ అరణ్యములో నీటి ఓటలు లేని ప్రాంతంలో ఈరోజుకు కూడా ప్రభు చేసిన ఆ నీటి ఓట జాడలు ఇంకా అక్కడ కనపడుతూనే ఉన్నాయి. బండ చీల్చబడింది, అలాగే అరణ్యములో నీరు పారిన ఆ స్థలాలు ఇంకా అలాగే మనకు సూచనలుగానే ఉన్నాయి. అలాగే ఆ అరణ్యములో, భీకరమైన అరణ్యములో దేవుడు నడిపించిన ఆ అరణ్యములో, ఇసుక ఎడారిలో ఎక్కడ చూసినా అక్కడ ఏ మొక్క కూడా కనపడదు. అలాంటి అరణ్యములో దేవుడు వారిని పోషించడానికి దేవుడే ఆయన పరలోకం నుంచి దిగొచ్చి వారికి మాట ఇస్తే ఏమంటున్నారు చెప్పండి, ఆ అరణ్యములో వారు నడుస్తూ ఉండగా వారికి బాధ, నడవటం ప్రారంభించినప్పుడు బాధ కలిగినప్పుడు వారు అంటున్నారు, నిజంగా దేవుడు మన ఈ అరణ్యంలో తీసుకొచ్చి
ఆహారం పెడతాడా మాంసం పెడతాడా మన ఎందుకయ్యా అలా శోధిస్తున్నాడని చెప్పి దేవుని మాటకు వారు ఎదురు మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి సోద్రము హల్లెలూయ. ఆ మాటలు ఎవరన్నారు చెప్పండి? దేవుడు విన్నాడు. దేవుడు ఈయన ఏమంటున్నాడు చెప్పండి? సంఖ్యాకాండము 11:23 దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. సంఖ్యాకాండము అందుకు యెహోవా మోషేతో ఇలాగు అనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దలలో నుండి 70 మనుషులను ఆయన పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవపెట్టగా యెహోవా మేఘములో నుండి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో ఆ పాలు 70 పెద్దల మీద ఉంచెను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారందరూ ప్రవశించారు, కానీ మరలా తిరిగి వారు ప్రవశనం ఎత్తి మాట్లాడనే మాట్లాడలేదు. దేవుని మాట మాట్లాడారు. ఇదిగో యెహోవా బాహుబలము మీకు తక్కువైనదా? ఆయన శక్తిని మీరు తక్కువ చేస్తారా? చూడు ఆయన ఏమంటున్నాడు చెప్పండి. ఇప్పుడు మీ ఎడల దేవుడు కార్యము చేయనయ్యి ఉన్నాడు. ఆయన శక్తి మీరు ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు యెహో అక్కడ ఏమన్నా చెప్పండి. అందుకు యెహోవా మాట ఎట్లా అంటున్నాడు? యెహోవా బాహుబలము తక్కువదా? నా మాట నీ ఎడల ఇప్పుడు చూడు. నేను వారికి ఇచ్చిన మాట నెరవేరుస్తానో లేదో ఇప్పుడు చూడు అంటున్నాడు. మోషే నీవు నాకు మొరపెడుతున్నావు, వారు అన్న మాటలని నాకు తెలియజేస్తున్నావు, కానీ నేను వారి మాటలు విన్నా నాకు కోపం వచ్చింది. కనుక ఇప్పుడు వారి ఎడల ఈ మాట నేను ఇచ్చిన మాట నెరవేరునో లేదో ఇప్పుడు నీవు చూడు. దేవునికి సోద్రము హల్లెలూయ అని చెప్పి దేవుడే సవాల్ చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చాడు అంటే భూమి ఆకాశములు దద్దరిలిన ఆయన మాట మాత్రము తప్పడు. ఆయన ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు చెప్పండి? కీర్తన గ్రంథం 119:50 ఆయన ఏమంటున్నాడు చెప్పండి. ఆయన ఏమంటున్నారు చూడండి. కీర్తన గ్రంథము నీ వాక్యమే నన్ను దర్శించి ఉన్నది, నా బాధలన్నిటిలో కూడా నెమ్మది కలిగిస్తుంది. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వాక్కును పంపి ఆ శ్రమల ఊబి నుండి విడిపించాడు. కానీ ఇశ్రాయేలీలలో నమ్మకము కలగటల్లా. ఏమంటున్నారు చెప్పండి? ఈ అరణ్యములో దేవుడు మనకు ఆహారము సమృద్ధిగా పెడతాడా? కానీ ఈ అరణ్యంలో సంపటానికే తీసుకొచ్చాడు, మనల్ని శోధించి సంపటానికే తీసుకొచ్చాడు అని చెప్పి దేవుణ్ణి శోధించారంట. ఆనాడు వారికి ప్రకటించబడిన వాక్యము ఈరోజు మనకి కూడా ప్రకటింపబడుతుంది. వారు వినిన వారిలో కలిసి ఉండలేదు. దేవుని కనుక విన్న వాక్యము వారికి ఏమైంది చెప్పండి? నిష్ప్రయోజనమైపోయింది. దేవుడు వారికి ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. అరణ్యములో వారికి కావలసిన ఆహారాన్ని పెట్టాడు. వారి మీద కోపగించిన ఆ క్షణము మరలా ఆయన ప్రేమనే చూపించాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, నీటి ఓటలు, తేనె లాంటి నీటి ఓటలు. ఆ అరణ్యములో కనీసం ఆ ఐగుప్తు దేశంలో అక్కడికి వెళ్ళిన తర్వాత మోషే గారు నడిపించిన ఆ పర్వతం, అక్కడికి వెళ్ళిన తర్వాత పర్వతం దగ్గర నుంచి వాళ్ళు నడుస్తూ వెళ్తుంటే 4 గంటలు 5 గంటలు పట్టింది జర్నీ. ఎందుకంటే ఆ అరణ్యంలో ఎటు చూసినా పర్వతాలే. ఒక్కొక్క పర్వతం అసలు మరి కంటి చూపుకు కూడా అలా పొడుకుని చూసే అంత పర్వతాలు
చుట్టూ అటేపిటే ఉన్నాయి. అంతా ఇసుక ఎడారి. ఆ ఎడారిలో ఇసుక ప్రదేశం అంతా ప్రశాంతతగా ఉన్నట్టుంటుంది. దానిలో భయంకరమైన సర్పాలుంటాయి, భయంకరమైన తేళ్లుంటాయి. ఆ ఇసుకలోనికి పర్వాలేదు, మనం కాలు పెట్టామా ఏ అపాయం వచ్చుద్దో తెలియదు, అంత భయంకరంగా ఉంటుంది. కనుక దేవుడు అలాంటి ఒక అరణ్యంలో వారిని సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలతో నడిపిస్తే దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఈ అరణ్యంలో మనను పోషించటానికా లేకపోతే మనలను చంపటానిక అని చెప్పి తన దేవుని ప్రజలు ఆయనను గొణిగారంట. గొణిగినప్పుడు దేవుడు అన్నాడు, కనుక మోషే నా మాట వారి ఎడల నేను ఇచ్చిన మాట నెరవేరునో లేదో ఇప్పుడు నీవు చూస్తావు. ఆయన పట్టుపట్టుకుని మాట్లాడుతున్నాడు, ఎందుకంటే నేను ఇచ్చిన మాట వారు వెంటల. కనుక ఇప్పుడు వారిలో 70 మందిని పిలిచి నా సన్నిధిలో ప్రార్థన చేయమని అనగానే ప్రార్థన చేయగానే దేవుని ఆత్మ వారి మీదకి బలముగా రాగా వారు ప్రవసనమెత్తగా సముద్రములో నుండి వారికి ఆహారము బయటికి వచ్చింది. దేవునికి సోద్రము ఒక మేఘము వలె వారి మీదకి వచ్చి వారి తెల్లారిపాటికి వారు ఏది కోరుకున్నారో వారికి ఆహారము వారి గుడారాల చుట్టూ కనీసం ఒక 2.5-3 అడుగుల ఎత్తులో పడిందని దేవుడే తెలియపరుస్తున్నారు. దేవునికి సోద్రము అలా. కనుక దేవుడు ఎంత శక్తివంతుడు, ఆయన మాట ఇచ్చి ఏదైనా నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చినప్పుడు ఏ ఒక్క మాట అయితే ఇచ్చాడో ఆయన తగిన సమయంలో నీకు చేయటానికి ఆయన నీ మీద దృష్టి కలిగి ఉంటాడు. మనం అనుకుంటాం మాట, ఈరోజు దర్శనం వచ్చింది కదా, ఈరోజు మనకు దేవుడు తెలియపరిచాడు కదా, ఈ వాక్యంతో మాట్లాడాడు కదా, కనుక జరగలేదే అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన చేసేది నువ్వు ఊహించిన దానికన్నా అత్యధికముగా చేయగలడు. దేవునికి సోద్రము అలాడే. చూడండి లోకా సువార్త 7:7 ఆయన ఏమంటున్నాడు చెప్పండి. ఒక దాసుడు ఆయనను పిలుచుకు వెళుతూ ఉండగా ఆయనతో మాట్లాడుతున్నాడు చూడండి. అందుచేత నీ యొద్దకు నేను వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము చెలవి అయ్యా అప్పుడు నా దాసుడు బ్రతుకుతాడు స్వస్థపరచబడినని నేను సహా నేను సమస్తమైన అధికారానికి లోబడిన వాడను, నా చేతి కింద సైనికులున్నారు, నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వస్తారయ్యా. నా దాసునికి ఇది చెయ్యమని ఆజ్ఞిస్తే అది చెయ్యునని చెప్పాడు. నేను సర్వాధికారము కింద ఉన్నానయ్యా, ఈరోజు ఈ యొక్క ప్రాంతంలో నేను అధికారిగా ఉన్నాను, కానీ నా దాసుని బ్రతికించే శక్తి నాకు లేదు, నా బిడ్డను బ్రతికించుకునే శక్తి నాకు లేదు, కానీ నీవు మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బ్రతుకుతాడయ్యా. నీ మాటలో అంత శక్తి ఉన్నదయ్యా, నీ వాక్యము సాలయ్యా, నీ నోటి మాట నాకు సాలయ్యా, నీ నోటి మాట పర్వతాలను కూడా అది తుక్కునీలుగా చేయగలదయ్యా. ఈ భూమిలో అయా మోడైపోయిన ప్రతి ఒక్క మోడును కూడా, ఆ ముద్దైపోయిన ఆ మోడును కూడా మరలా తిరిగి చిగురింప చేయగలదయ్యా. నీ వాక్యము శక్తివంతమైనదయ్యా, నేను నమ్ముస్తున్నాను ప్రభు అని ఆ దాసుడు ప్రభు పాదాల మీద పడగానే ఇశ్రాయేలీలలో నేను ఇంత గొప్ప విశ్వాసిని చూడలేదు అంటున్నాడు. ఇంత గొప్ప విశ్వాసం ఎందుకంటే నా చుట్టూ తిరిగేవి నా కార్యములను చూసి నాతో ఆనందపడే వ్యక్తులలో నేను ఇలాంటి విశ్వాసాన్ని చూడలేదు, కానీ ఇతనిలో నేను విశ్వాసాన్ని చూస్తున్నాను. ఇది ఎంతో గొప్ప విశ్వాసం. ఎలాంటి వ్యక్తిని నేను చూడలేదు. మనకు దేవుడు ఏం చెప్పారు చెప్పండి, ఆల్ నైట్లో తప్పకుండా ఏమన్నారు చెప్పండి, మనకు సహాయము చేస్తాడు అని చెప్పాడు. అదేవిధంగా ఆల్ నైట్లో మనకు శోధనలు కలిగిన ప్రభు మనకు తిరిగి మరలా తెల్లారిపాటికే
మనకు సహాయం చేశాడు. ఎలా ఏదైతే వారు ఆటంకపరిచారో ఆ ఆటంకాన్ని దేవుడు మరలా తిరిగి మీ ఇష్టం వచ్చిన ఆరాధన మీ ఇష్టం వచ్చిన సమయం వరకు చేసుకోండి. దేవునికి స్తోత్రము, హల్లెలూయ అని దేవుడే ఆ మాట పలికిచ్చాడు. కనుక మాకు విశ్వాసం ఉందని మీకు లేదని కాదు, అందరి ఎడల కూడా దేవుని యందు మన విశ్వాసం ఉంచితే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే అంటున్నాడు. కనుక దేవుని మాట వినండి, విని నమ్మండి. శ్రమ కలిగినా వేదన కలిగినా ఒకవేళ మనం దూషించినా ఈరోజు శ్రమంలో ఉన్నా కనుక దేవుడు నీ కొరకు తన ప్రవక్తకు యాజకులకు తెలియపరుస్తాడు నీ విషయాన్ని. తెలియపరిచినప్పుడు వారి వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా గురించే అని నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నీవు దేవుని చిత్తము నీలో నెరవేరుతుంది. దేవుడు నీ యొక్క శాపాన్ని దోషాన్ని తొలగించి నిన్ను ఫలింప చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. చూడండి, అపొస్తల కార్యం 16:3 అక్కడ ఒక స్త్రీ ఎలా ఉందో చూడండి. అపొస్తల కార్యము 16:13 విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అని అనుకుని అక్కడికి వచ్చి కూర్చున్న కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుండిని. అప్పుడు లూదియా అను దైవభక్తి కలిగిన ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తూతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిసిన కనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారు బాప్తీసము పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసము కలిగిన దానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండమని వేడుకొని మమ్మలను బలవంతము చేశాను. అక్కడ పౌలు గారు దేవుని సువార్త ప్రకటిస్తున్నారు. మాసిదోనియాలో దేశములో నుండి ఆ ప్రాంతమునకు ఆయన వెళ్ళినప్పుడు విశ్రాంతి అక్కడ విశ్రాంతి దినమున దేవుని వాక్యం అక్కడ ప్రకటిస్తున్నాడు అంట. శక్తివంతమైన వాక్యాన్ని అక్కడ ప్రకటిస్తున్నాడు. అక్కడ కూర్చున్న స్త్రీలలో అనేకులు కూర్చున్నారు, కానీ వినినది ఒక్క స్త్రీ మాత్రమే. వినినది దేవుని మాట ఆమె హృదయంలోనికి చేర్చుకున్న స్త్రీ మాత్రం ఒక్కతే ఉన్నది. అనేక మంది దేవుని మాటలు వింటున్నారు, ప్రభా ప్రభా అని వస్తున్నారు. వారి జీవితాలలో వారి పాపములు విడిచిపెట్టరు, వారి స్వభావాలు మారవు. ఆ క్షణము వరకే దేవుని వాక్యం సంతోషంగా ఉంటారు, ఆ తర్వాత బయటికి పోయి మళ్ళీ మామూలే. కనుక దేవుడు అట్లాంటి వారి విషయంలో ఆయన ఎందుకంటే క్రియలు జరగవు, వారి జీవితంలో ఏమేలు కలగదు. కానీ ఆయన ఎదుట కూర్చున్న ఆ స్త్రీలు అనేక మంది ఉన్నారు. లూదియా అనబడిన ఒక స్త్రీ దైవభక్తి కలిగినది, దేవుని వాక్యము ఆమె హృదయాన్ని తెరసింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆమె హృదయము తెరవబడిందంట వాక్యం వెళ్ళి. ఇదిగో నేను తలుపునొద్ద నిలబడి తట్టుస్తున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీస్తే దేవుడు ఏమన్నారు చెప్పండి, నేను అతను కలిసి భోజనము చేసి సంతోషిస్తాం. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుని వాక్యం ప్రతి వారితో మాట్లాడతాం. ఈ కడవరి దినాల్లో దేవుని వాక్యం శక్తివంతమైనది. ఆనాడు ఇస్రాయేలీలకు ప్రకటించిన వాక్యం, ఆనాడు ఇస్రాయేలీలను శ్రమ నుంచి విడిపించిన వాక్యం, అదే వాక్యము ప్రభు మాటలు ఈరోజుకి శక్తివంతమైన మాటలు మన మధ్యలో ప్రకటింపబడుతూనే ఉన్నాయి. ఆయన శక్తి మన మధ్యలో వెల్లడి అవుతూనే ఉన్నది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కానీ వినిన వారికి మాత్రమే అది మేలు కలుగుతుంది. కనుకనే లూదియా అనబడిన స్త్రీ హృదయము తెరవబడింది. తక్షణమే ఆమె శ్రమలన్నీ నాకు తీరిపోతాయి, ఈరోజు నుంచి నా కుటుంబంలో ఉన్న ఈ శాపాలు ఈ దోషాలు ఈ పేదరికం
ఈ దరిద్రం నా బిడ్డలు నా కుమారులు నా కుమార్తెలు నేను పడే వేదన ఈరోజు నుంచి నాకు విడుదల అనుకుంది ప్రభు సన్నిధిలో అయ్యలారా నాకు రక్షణ దయచేయమని కోరుకుంది అలాగే రక్షణ తీసుకుంది తన బిడ్డలకు తన భర్తను అందరిని మార్చింది దేవుడు సమ్ముఖంలో తీసుకొచ్చింది వారందరికీ రక్షణ ఇచ్చింది ఆ తర్వాత దైవ సేవకులు అంటుంది అయ్యలారా నేను విశ్వాసము కలదానిని ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి ఏమన్నా చెప్పండి భోజనము చేయండి అయ్యా విశ్వాసము కలదానినని ఎంచితే చూడండి జపన్య గ్రంథము 1వ అధ్యాయము 12వ వాక్యంలో ఆ వాక్యము దాన్ని ఎవరన్నా నేను చెప్తాను ఇప్పుడు దర్శనం ఆ కాలమున నేను దీపాన్ని పట్టుకుని యెరూషలేములో నేను పరిశోధిస్తాను మట్టి మీద నిలిసిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాదని మనుషుల్లో అనుకుని వారు ఆయన ఏం పట్టుకొని తిరుగుతున్నాడు దీపములు పట్టుకొని ఆయన దీపాన్ని వెలిగించి యెరూషలేములో ఆయన ఎలా ఎదుగుతున్నాడు చెప్పండి ప్రతి ఒక్క కుటుంబాన్ని వెతుకుతున్నాడు అలాగే ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళా నేను రాత్రి దర్శనంలో ఒక మాట చిన్న మాట చెప్తారు రమ్మని కోరుకుంటున్నారు ఆ దర్శనం ఈ మాటతో వాళ్ళకి అర్థమైపోవాలి దేవుడే ఉంటున్నారు చెప్పండి ఆ దర్శనంలో నేను వెళ్ళినప్పుడు ఆ గృహంలో మనుషులు లేరు మనుషులుగా ఉన్నారే కానీ వారి క్రియలు వేరు వారి ప్రవర్తన వేరుగా ఉన్నది ప్రభువా వీరు ఎక్కడ కనపడతలేదయ్యా నన్ను రమ్మన్నారు నన్ను రమ్మన్న వ్యక్తి వారిని కాపాడుతుంది దోషాలలో ఆ దోషాలు వారిని సరిచేసుకునే శక్తి ఆమె చెప్పలేకపోతుంది నేను వెళ్ళిన అవకాశం కుదరట్లేదయ్యా అని చెప్పి నేను దీపం నెత్తి మీద పెట్టుకుని వారి ఇంటిలో ప్రతి ఒక్క ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలో ఎత్తుకుతున్నాను నేను ఎత్తుతుంటే అక్కడక్కడక్కడ కూర్చుని ఉన్నారు వారి కుటుంబ సభ్యులు అక్కడక్కడ కూర్చుని ఉన్నారు వారి కుటుంబాన్ని ఏలే ఒక నడిపించి ఒక సాతాను వెనకాలండి ఇదిగో నేను సమస్తం వీళ్ళకి బూడిదే మిగిల్చాను ఒక అగ్గిపుల్లేస్తా తర్వాత మొత్తం కాలిపోద్ది అంటుంది ఇంకా ఒక అగ్గిపుల్ల వేయాలి ఆ తర్వాత ఇంకా కాలిపోద్ది అంటుంది కనుక నాకు చాలా ఆ బాధగా ఉండి ఇక దీపం పట్టుకుని వీళ్ళ రక్షించాలి అని చెప్పి దీపం వెలిగించుకుని నెత్తి మీద పెట్టుకుని వారి కుటుంబంలో సభ్యులందరినీ పోగు చేయాలని నేను వెళ్తున్నాను కానీ వారు నాకు కనపడకుండా దాగి ఉంటున్నారు దేవునికి సోదరము అలాగే ఒక కాలం వస్తుందని కుటుంబాన్ని రక్షించే కాలం అది వచ్చినప్పుడు దేవుని వాక్యం ఇప్పుడు నీ వద్దకు వచ్చింది కనుక నీ కుటుంబాన్ని లూతి అనబడిన స్త్రీ ఏ రీతిగా తన కుటుంబాన్ని రక్షించుకుందో ఆ రీతిగా ఆ స్త్రీ రక్షించుకోగలిగితే వారందరికీ ఈరోజు దేవుడు కుటుంబాన్ని రక్షించడానికే ఈ యొక్క దర్శనాన్ని చూపిస్తున్నాడు దేవునికి సోదరము అలా